వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే రవి గారు. నమస్తే నవీన్. మెగాస్టార్ చిరంజీవి గారి జీవితం ఇంకా సేవకు అంకితం అన్నట్లుగా మాట్లాడారు సార్ ఈరోజు చిత్రపురి కాలనీలో. అక్కడ ఇళ్ల పంపిణీకి సంబంధించి పట్టాల విషయంలో ఉన్నప్పుడు ఆయన అన్న మాట, ఈ సినీ ఇండస్ట్రీ పెద్ద అన్నప్పుడు నన్ను కావాలని పెద్దని చేయకండి, పక్కనలో ఏజ్ తగ్గించుకోవడం కోసం నన్ను పెద్ద అంటా ఉన్నారంటూ కొంచెం చమత్కారంగా మాట్లాడారు. కానీ మీకు ఏదైనా సమస్య వచ్చింది అంటే ముందు ఉండేది నేనే అని కూడా చెప్పారు ఆయన. సో అంటే ఇండస్ట్రీ పెద్ద ఎవరు, ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనే ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఉంది సార్. అప్పుడు గతంలో చూస్తే మనం దాసరి గారు ఉన్నప్పుడు అందరూ కూడా ఆయన్నే పెద్ద అని గౌరవించుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎవరు అనేది క్వశ్చన్ మార్క్ ఉంది, ఈయననే అని చెప్పేసి అందరూ అడ్డం ఉన్నప్పటికీ చిరంజీవి గారు మాత్రం దాన్ని ఇంకా స్వీకరించే విధంగా కనపడలేదు సార్. చిరంజీవి గారు చాలా రోజులుగా చెప్తున్నారు, నేను ప్రజలు నాకు అవసరమైన దానికంటే చాలా ఎక్కువగా ఇచ్చారు, దాంట్లో నుంచి ప్రజలకు ఇవ్వడానికే నేను సిద్ధంగా ఉంటాను. రెండవది పెద్ద 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 నాకు ఈ బిరుదు, ఇది వద్దు, ఈ బిరుదో ఈ కిరీటమో దీన్ని పక్కన పెట్టండి, పెద్ద బిడ్డను అని ఒకసారి అన్నారు. పరిశ్రమకు పెద్ద బిడ్డగా నేను చేయాల్సిన సేవ నేను చేస్తానని. ఇప్పుడు సరిగ్గా కరోనా అంటే మనం గత కరోనాలో ఆయన ఆ విధంగానే అన్ని సేకరించి అందరికి పంపించడం ఒక సిస్టమేటిక్గా జరిగింది. ఈరోజు ఆయన బ్రహ్మానంద ఇప్పుడు సరే ఇప్పుడు చిత్రపురి కాలనీలో ఆ గృహ సముదాయాన్ని ప్రారంభోత్సవం చేసి మాట్లాడారు. ఆ మాట్లాడినప్పుడు చెప్పిన మాటలు ఇవి, తమారెడ్డి భరద్వాజ నిజానికి చిరంజీవి మొదటి రోజుల్లో కోతలు రాయుడు, తర్వాత మొగుడు కావాలి ఇట్లాంటి సినిమాల ద్వారా చిరంజీవి కొంచెం ఊపిచ్చిన వాళ్ళలో తమారెడ్డి భరద్వాజ ఒకరు. ఆయన వయసులో చిరంజీవి కంటే వయసులో పెద్దవాడు కూడా, 70 దాటి అట్లా కనబడ్డు, కానీ ఇది అబౌవ్ 70 అనమాట. మీడియాలో కూడా ఉంటారు. ఆయన అన్నదానికి చమత్కారంగా ఒక చిన్న ఇది ఇస్తూ ఆయన అలా అన్నారు. కానీ అందులో చిరంజీవి యొక్క మనస్తత్వము, ఆయన ఆలోచన ధోరణి మటుకు ఇప్పుడు అలాగే ఉన్నాయి. రెండు మూడు సార్లు ఆయన చూశారు కదా జీవితంలో ఎదురు దెబ్బలు, ఒకటి రాజకీయాలకు సంబంధించి, రెండవది సినిమా వజ్రోత్సవం చేసినప్పుడు ఆయనకు లెజెండ్ అని ఇది ఇస్తే అప్పుడు వేదిక మీద మోహన్ బాబు దాని మీద చాలా ఇది చేయటము. చివరకు ఆయన తనకి ఇచ్చిన దాన్ని నేను ఇక్కడే పెట్టేస్తున్నాను, కాలం నిర్ణయిస్తుందని దాన్ని అక్కడే పెట్టేశారు. ఇక మూడోది తాజా సినిమా రంగానికి సంబంధించి ఆచార్య దాని డిజాస్టర్ దాని మీద ఉన్న అభిప్రాయాలు. వాస్తవానికి ఈ ప్రారంభ కార్యక్రమానికి ముందు మొన్న సాయంత్రం వాల్తేరు వీరయ్య ప్రెస్ మీట్లో కూడా ఆయన చాలా విజయాలు చూశాను, కొన్ని డిజాస్టర్లు చూశాను, మనం చేయాల్సిందంతా మనం చేస్తాము, అది అటో ఇటో జరుగుతుండొచ్చు, కానీ మన ప్రయత్నము మనం దాని మీద ఫోకస్ మటుకు తగ్గకూడదు అని. ఈ మూడింటి నుంచి ఆయన తీసుకుంటున్న గుణపాఠాలని మనం ఇక్కడ భావించాల్సి ఉంటుంది. మొన్న ఎన్నికలప్పుడు కూడా, మా ఎన్నికలప్పుడు కూడా ఎవరు పెద్ద దీది ఇవన్నీ జరగటం, ఎప్పుడు కూడా ఒక శాశ్వతంగా మోహన్ బాబు ఆయన క్లెయిము. ఒకవేళ వాళ్ళు సూటిగా ఎందుకు వచ్చింది పెద్ద అనే పదమే లేకుండా సేవ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు పెద్దరికం అనేది అది ఇస్తే రాదు. నేను గతంలో కూడా మీకు చెప్పాను, లీడర్షిప్ బై ఎలక్షను, లీడర్షిప్ బై ఎక్స్పీరియన్సు, లీడర్షిప్ బై సర్వీసు, లీడర్షిప్ బై ఎక్స్పర్టైజు, లీడర్షిప్ బై మోరల్ స్టాండింగు అని ఇలా ఒక 10 రకాల లీడర్షిప్స్ ఉంటాయి. వాళ్ళకేసే ఎందుకు చూస్తారు జనం అంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వము, వాళ్ళ పాత్ర, వాళ్ళ సేవ, వాళ్ళ యొక్క కొన్ని విషయాల్లో ఇంకా వేలెత్తి చూపడానికి లేని వాళ్ళ పాత్ర, ఇవన్నీ అవుతుంటాయి. అందుకని ఇప్పుడు నిజానికి చిరంజీవి ఉన్న పరిస్థితుల్లో గతంలో ఎవరు ఇండస్ట్రీలో లేరు హీరోలుగా. రామారావు గారు, నాగేశ్వరరావు, కృష్ణ, సోమన్ బాబు అని ఇట్లా ఇద్దరిద్దరు ఉండటము, చాలామంది దర్శకులు ఉంటాము. దాసనారాయణరావు అనేక కోణాల్లో ఎక్కువ సినిమాలు నిర్మించడం, దర్శకత్వం వహించడము, దాంతోపాటు పరిశ్రమలో కూడా కార్మిక సంఘాలకు వాటికి కొంత అధ్యక్షులుగా ఉండేవాళ్ళు, ఆయన భార్య కూడా ఉండేవాళ్ళు. ఈ కారణాల వల్ల ఆయన కొంత ప్రధానమైన ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ఓపిక అందులో రాజకీయాల్లో కూడా కేంద్ర మంత్రిగా ఉండడం, ఈ ఓపిక, ఈ కారణాలన్నీ ఆయనకు ఉన్నాయి. కానీ చిరంజీవిని దాసనారాయణరావుని ఎలా పోలుస్తాం? ఈయన కరిస్మాటిక్ మెగాస్టార్, ఈయన చాలా జనాకర్షణ కలిగినటువంటి ఒక సుదీర్ఘకాలం కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈయనకు రెండో వాళ్ళు కూడా లేరు. ఒక నెంబర్ 1 ఇస్ నెంబర్ 1 టు నెంబర్ 4, నెంబర్ 1 టు నెంబర్ 5 చిరంజీవి. అది సినిమాలో ఒక సినిమా హిట్ అయితే ఫెయిల్ అయితే మారేటటువంటి పరిస్థితి కూడా కాదు. ఏ హీరోకు లేని ఒక పెద్ద ప్రత్యేకత ఆయనకు ఉంది. రాజకీయాల్లో జయాపజయాలు ఎలా ఉన్నా తన అభిమానులను ఒక దీనిలాగా సైన్యంలాగా మార్చి రక్తనిధి అని, బ్లడ్ బ్యాంక్ అని, ఐ బ్యాంక్ అని, సర్వీస్ వైపు తన అభిమానులను మరల్చిన వ్యక్తి మటుకు నిస్సందేహంగా అది చిరంజీవికి ఆ ప్రత్యేకత దక్కుతుంది. మా చిన్నప్పటి నుంచి రామారావు పార్టీ, నాగేశ్వరరావు పార్టీ ఇలా అంటుంటే వీళ్ళు దండలు. ఇప్పుడు కూడా చిరంజీవి బాలకృష్ణ ఉన్నది, కానీ ఈ సభలో మాట్లాడుతూ పెద్ద తమ్ముడు అన్నట్లుగా కూడా బాలకృష్ణ గారిని మాట్లాడారు సార్. ఈ మధ్య బాలకృష్ణ కూడా వాస్తవానికి
క్యాన్సర్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు ఆయన. అది కూడా కానీ చిరంజీవి విషయానికి వచ్చేసరికి కరోనాలో కూడా ఆయన అనేక చోట్లకు ఇప్పుడు హాస్పిటల్ కూడా పెట్టాలని చూస్తున్నారు సార్. శని చిత్రపురి కాలనీలో నేను ఆసుపత్రి పెడతాను, దానికి నేను సాయం చేస్తానని ఆయన ప్రకటించారు. అప్పుడేమో ప్రభాకర్ రెడ్డి గారు మొదట్లో స్థలాలు ఇచ్చారు. ఆయన కూడా అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తే. వాళ్ళ కుటుంబ సభ్యులు ముందు నుంచి మాకు సంబంధం ఉంది అంటే ఏదో ఒక విధంగా వాళ్ళ అటాచ్మెంట్ కొనసాగడానికి కూడా ఎవరికి అభ్యంతరం ఉంటుందని నేను అనుకోను. కానీ చిరంజీవి ముందుకు రావడం అక్కడ స్వాగతించదగింది. ఆ మధ్య కలిసినప్పుడు లేదా ఎప్పుడన్నా దీంట్లో కూడా నేను ఎప్పుడైనా సేవకు సిద్ధంగా ఉంటాను. నాకు మంచి ప్రతిపాదన లేదా నిజంగా అవసరమైన ఒక సందర్భం దొరికితే సేవ చేయడంలో నేను వెనకాడే ప్రసక్తి లేదు అని ఇంత ఓపెన్గా ప్రకటించిన నటులు ఎక్కువ మంది లేరు. ఆ విషయం మనం చెప్పాలి. దేవుడు ఇప్పటికీ చాలా ఇచ్చాడు, అంటే చాలా సంపాదించాను, ఇంకా ఇప్పుడు ప్రజల కోసం ఉంటానంటా ఉన్నారు. ప్రేక్షకులు ఇచ్చారు, నిర్మాతలు ఇచ్చారు, ఆయన ఆధ్యాత్మికంగా దేవుడు ఇచ్చాడని చెప్పొచ్చు. ఇది తిరిగి ఇవ్వాలి, ఆయన విశ్వాసం కొద్దీ ఆయన ఆ మాట అంటున్నారు. కానీ వాల్తేరు వీరయ్యలు కూడా ఆయన ఆ మాట చెప్పారు. ఇంకా బాలకృష్ణ పెద్దన్న అంటే ఈ చర్చ ఎక్కడ వచ్చిందంటే మొన్న కూడా షో అన్స్టాపబుల్ దగ్గర కూడా వచ్చింది. మా చిరంజీవికి పెద్ద తమ్ముడు నువ్వు అన్న పద్ధతిలో చిన్న తమ్ముడు నువ్వు అని ఇట్లేదో అన్నట్టుగా ఉన్నారు. సరే, సినిమా పరిశ్రమలో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్న రకరకాలుగా ఉన్నాయి. ఆ షో బయటకు వచ్చిన తర్వాత అందులో చంద్రబాబు గురించి ఏం చెప్పారు, చిరంజీవి గురించి ఏం చెప్పారు అనేవి అనేక అంశాలు బయటికి రావచ్చు. కానీ ఇంతకు ముందే జరిగినటువంటి రెండు వేడుకలు నిజానికి వీటిల్లో కీలకమైంది ఏంటంటే రాజకీయాల్లో కూడా ఆయన ఎదుర్కొన్న ఎదురు దెబ్బ కూడా ఆయనకు పాఠాలు నేర్పింది. నేను మళ్ళీ రాజకీయాలకు రాను అనే ఒక సంకేతం కూడా ఇస్తున్నారు. దీన్ని నేను సేవా రంగానికి పరిమితమై ఉంటాను, నా తమ్ముడిని నేను బలపరచడం అది వేరు, అది ఎలాగూ జరుగుతుంది, ప్రత్యక్ష పాత్ర కదా. అందుకని రాజకీయాల్లోకి రాను, పెద్దగా నేను ఉండను, కానీ చేయాల్సిన మంచి చేస్తూ ఉంటాను. అలాగే నా ప్రేక్షకులు, నా వీక్షకులు, నా అభిమానులను కూడా వాల్తేరు వీరయ్య లాంటి సినిమా ఎందుకు చేశానంటే మాస్ ఎంటర్టైన్మెంట్ నా దగ్గర నుంచి కోరుకుంటారు కాబట్టి నా జానర్ నేను తప్పకుండా దాంట్లో మిమ్మల్ని ఎక్కువ సంతోషపెడతాను. ఈ మూడు నేను చెప్పిన అటువైపు జరిగిన మూడింటి నుంచి ఆయన తీసుకున్న మూడు నిర్ణయాలనండి, నిశ్చయాలనండి, అవి మళ్ళీ బయటపెట్టారు. చిత్రపురి కాలనీ అభివృద్ధికి సంబంధించి ఆ నిర్వహణ మీద కూడా చాలా ఒకప్పుడు గతంలో చాలా అలిగేషన్స్ వచ్చాయి సార్. అంటే దాని మీద ఎలాంటి అక్రమాలు ఇవి అవినీతి జరిగిందో నాకైతే తెలియదంటూ సైలెంట్గా దాని గురించి పక్కన పెట్టేశారు సార్. అంటే ఈ అంశం గురించి మాట్లాడారు, మాట్లాడితే దాని గురించి నాకు అంతగా అవగాహన లేదు, సో మాట్లాడదలుచుకోలేదు అనేసి అక్కడ మొదట్లో మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు అది అనేక దశలు మారింది. కొన్ని ఫిర్యాదులు కూడా ఉన్నాయి, నిజమైన వాళ్ళకి కాకుండా ఇండస్ట్రీతో సంబంధం లేని వాళ్ళకు కూడా వచ్చాయని అందులో కొన్ని నిజాలు కూడా ఉన్నట్టుగా ఉన్నాయి. అలాంటి మాటలు నేను కూడా విన్నాను, అలాంటి ప్రతిపాదనలు చేసిన పెద్దలు కూడా ఉన్నారు. పెద్దలు కాదు, మామూలు నిర్వాహకులు కూడా ఉన్నారు. ఎవరైనా పర్లేదండి, మీరు ఒక సినిమాలో ఇది కెమెరా దగ్గర ఉంటే చాలు, లేకపోతే ఇంకో చోట చిన్నది రాతే అట్లా సహాయ పాత్రలుగా సినిమా పరిశ్రమగా అనుబంధమైన వాళ్ళం అని చెప్పి అట్లా కొంతమంది పొందారని ఉంది. అవన్నిటి మీద ఒక కమిటీ కూడా వేసినట్టు గుర్తు పరిశ్రమ. అది అలాంటివి లేకుండా చూడాలి, కానీ అదే సమయంలో పేదలకు దుర్వినియోగం కాకూడదు ఎక్కడైనా, వాళ్ళకు ఉపయోగపడాలి. చిరంజీవి బహుశా అదే ఆయన ఉద్దేశం అనుకుంటాను, మీకు కూడా సహాయపడతాను. అయితే కీలకమైనది ఏంటంటే మొన్న కాపునాడులో కూడా ఆయన బొమ్మ పెట్టిన వాళ్ళు పదే పదే ఈయన ఇలా అన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ తో వచ్చేస్తాడు, జనసేనకు దాదాపు ప్యాట్రన్ లాగా ఉంటాడని చెప్పడాలు అవి లేవు అనే ఒక సంకేతం ఇవ్వడానికి ఆయన ఎప్పుడు అండదండలు ఉంటాయి తప్ప తమ్ముడికి రాజకీయ సంబంధం మటుకు నాకు ఉండదు. డైరెక్ట్గానే చెప్పారు కదా, నాలాంటి సున్నిత మనస్కులు పనికిరారు ఈ రాజకీయాలకు అని చెప్పేసి కూడా, అందుకనే అది చెప్తున్నారు. అది మంచిదే. ఇంకా పెద్దరికం విషయం చూద్దాం, సాయంత్రానికి ట్వీట్లు వస్తాయి మనకు. మళ్ళీ అవతలాళ్ళు నిరంతరమైన దావా క్లైమ్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు ఏదో ఒక భాషలో వేస్తారు. చర్చ జరిగితే మంచిదే కదా ప్రజాస్వామ్యంలో ఎప్పుడు. కానీ నేను సేవ చేస్తాను అన్న వాళ్ళు ఇక్కడ పెద్ద చిన్న అనే దానికంటే కూడా కష్టం వచ్చినప్పుడు సినీ కార్మికులకు నేను ఉన్నానని ఒక భరోసా అయితే ఇచ్చారు. చేయడం అనేది చాలా ముఖ్యం. అది ఇచ్చారు, ఆ సేవ చేస్తాను, అందుబాటులో ఉంటానని చెప్పడాన్ని మనం స్వాగతించాలి. థ్యాంక్ యూ సార్.